ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కట రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా వరకు నష్టపోతారు నష్టపోయింది సొంత సొమ్ము కాదు లాభాలుగా రావాల్సిన సొమ్ము మీ అసలుకు మాత్రం ఏమి అసలు ఉండదు కానీ ఇంత కష్టపడ్డాము ఇంత ఆలోచించాం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం మనం రూపాయి రాకుండా పోయింది ఎక్కడికి వచ్చిందో ఈ కరోనా ఎవడు పుట్టించాడో ఏమైందో కానీ మా కొంప తీస్తుంది అని బాధపడతారు మీ బాధలు పచ్చుకోవడానికి కూడా ఎవరు పక్కన ఉండరు ఎవరికైనా చెబితే రోలు వచ్చి తోటి పోటీ పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఒక ఒకవైపే దెబ్బ మధ్యలకి రెండు వైపులైతే దెబ్బ ఈ చెప్పుకునేది ఏముంది వినే నాదుడే లేడు విన్న ప్రయోజనమే లేదు రాజకీయ సంబంధాల విషయాలు రాజకీయ సంబంధాల పదవులు ఇవన్నీ నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ మధ్య కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి హైప్ చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో కొన్ని దిగుళ్ళు ఉంటాయి వివాహ శుభకార్యాలు ఒక మాదిరిగా చేయగలుగుతారు ఎటువాళ్ళతో మాట్లాడే విధానంలో కానీ ఎరుటివాళ్ళు మాట్లాడినప్పుడు ప్రతిస్పందించే విధానంలో కానీ లోపం జరిగిన ఒకవేళ మాట తూరుడు అనేది వైపు నుంచి వచ్చినా మీరు సర్దుకొని పోతారు పెళ్ళిళ్ళలోనూ శుభకార్యాలను మనం గొడవ చేయకూడదు మన స్థాయి వేరు వాళ్ళ స్థాయి వేరు వాళ్ళు ఏదో తెలియక మాట్లాడుతున్నారు దానికి నేనెందుకు ప్రతిస్పందించాలి అని గౌరవంగా తప్పుకుంటారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు అనాథాశ్రమాలు ఇలాంటివన్నీ కూడా మంచిగా నడుస్తాయి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదే విషయంలో ఈ పిల్లలకు చదువు చెప్పించే విధానం దాంట్లో కొత్త ప్రోగ్రెస్ సాధించాలని చెప్పి అనుకుంటారు అనాథ పిల్లలకి చదువుకోలేని వారికి చదివించే ఏర్పాట్లు వాళ్ళ పైకి తీసుకొచ్చే పనులు చేయగలుగుతారు కులమత వర్గ విచక్షణలు మిమ్మల్ని వేధిస్తాయి మీరు సరైన కులంలో పుట్టకపోవటం వల్ల మీరు చేస్తున్నటువంటి కృషికి ఎలాంటి అవార్డు లభించని పరిస్థితి గోచరిస్తోంది నేను అవార్డుల కోసం పనిచేయట్లేదు రివార్డుల కోసం పనిచేయట్లేదు నేను దేవుడి కోసం ఆయన దృష్టిలో మంచివాడిగా ఉండటం కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నాను నేను నైతిక ధర్మాన్ని ఆచరిస్తున్నాను తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ తల్లిని తండ్రి పట్టించుకోకపోయినా ఆస్తుల్లో భాగాలు తీసుకుపోయినా ఏ రకమైనటువంటి ఆస్తులో బాగా తీసుకొని నేను పెద్దవాళ్ళని చూసుకుంటున్నాను వాళ్ళే నాకున్న ఆస్తి అని మీరు భావిస్తారు అదేవిధంగా చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు అసభ్యులుగా దేలతోటి ఆవునెయ్యితో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన